ఘనంగా ఆదివాసుల దినోత్సవం. పాతపట్నంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కూడలి వైఎస్ఆర్ విగ్రహం వద్ద పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆదేశాల మేరకు వైసీపీ యువ నాయకుడు సవిరిగన ప్రతిపాద్వర్యంలో ఆదివాసుల దినోత్సవం ఘనంగా జరిపారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ప్రతి ఒక్క గిరిజనులు కూడాను రెడ్డి శాంతమ్మ గారికి రుణపడి ఉన్నామని చెప్పక తప్పట్లేదు. అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా గిరిజనుల యావత్ మందికి కూడా చేరేలా గ్రామ స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మా గిరిజనులందరూ కూడా రుణపడి ఉంటాము. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా ప్రతి ఒక్క గిరిజనులు ఉండి అతనికి మరలా సీఎం అయ్యేలా మా తోడ్పాటును అందిస్తామని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వైఎస్ఆర్సిపి మండల యువ నాయకులు ప్రదీప్ గారు మరియు లోకల్ సర్పంచ్ అయినటువంటి మా సోదరులు జోగారావు గారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా మన ఎక్స్ఎంపీడీఓ చిరంజీవి గారికి షణ్ముఖ్ గారికి అలాగే దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మా ఆదివాసీల తరఫున సంఘం తరఫు నుంచి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు కార్యక్రమానికి అందరికీ కూడా నమస్సుమాంజలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెడ్డి శాంతమ్మ మన కార్యశాసన సభ్యురాలు వారి సారథ్యంలో గిరిజనులకు అనేకమైనటువంటి అభ్యుదయ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి గతంలో ఎంతోమంది సంఘ నాయకులు గిరిజన నాయకులు కొమరం శ్రీనివాసరావు చేసినటువంటి త్యాగాలు కలిపితే ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం అనేకమైన కార్యక్రమాలు అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా గిరిజన అభివృద్ధి చేస్తుంది. మారుమూల ప్రాంతాలకు కూడా మన రెడ్డి శాంతమ్మ గారి నాయకత్వంలో అనేకమైన రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ఎత్తున ఉన్నటువంటి గ్యారసింగ్ కూడా రోడ్లు నిర్మించడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు చేస్తున్న ఉద్యమాలు నిస్వార్థమైనటువంటి ఉద్యమాలు. సుమారు 914 గ్రామాలు ఇంకా షెడ్యూల్ ప్రాంతాలు